నాలుగు దశాబ్దాలుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు ది వైజాగ్ పట్లం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్. వేడుక ఏదైనా సీఎంఆర్తోనే శుభారంభమని, నానుడితో ప్రతి ఇంట చెరగని ముద్ర వేసిందన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది పోటీదారులు సీఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సీఎంఆర్ లోగోను సోషల్ మీడియాలో మాఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. అటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్న సీఎంఆర్ ఫౌండర్ చైర్మన్ మావూరి వెంకటరమణ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫేక్ పోస్టులు పెట్టినప్పుడు అది అవునా కాదా అని నిర్ధారించుకోవాలని ది వైజాగ్ పట్లం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ చైర్మన్ సిఐఏ ఏపీ నాయకుడు మురళీకృష్ణ సూచించారు. సీఎంఆర్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులు విచారణ చేస్తున్నారని ఏపీ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు పైడా కృష్ణ ప్రసాద్ తెలిపారు. మన దగ్గర ఈ ఇలాంటి ప్రచారం వలన మెయిన్ ఏంటంటే వ్యక్తిగతం కన్నా మన చేసేది డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. దానివల్ల బిజినెస్ నష్టం కన్నా మేజర్ ప్రాబ్లం కమ్యూనిటీ మీద ఘర్షణలు. దానివల్ల మనం దేనికి మనం చేస్తున్నాం అన్నది ఒకటి రెండు సార్లు మెసేజ్ వచ్చినప్పుడు చూసుకుని చేయడం చాలా మంచిది. అలాగే వ్యక్తులకి ఇప్పుడు మామూలుగా బిజినెస్ సంస్థ కాదు, ఇప్పుడు మెయిన్ పర్సనల్గా కూడా చాలామంది వీటి మీద కూడా మెసేజ్లు పెట్టడం నా అని కామెంట్. దానివల్ల మన లాస్ట్ టైం కూడా చాలామంది ఇబ్బందులు కూడా చాలా పడుతున్నారు. దానికి మెయిన్ మల్లిక్ గారు అన్నారు, అలాగే పోలీస్ కమిషనర్ ఒక మీడియా పెట్టండి. అందులోని ఇప్పుడు కొత్తగా సైబర్ కేసులు కూడా కొత్తగా వచ్చినాయి, చట్టం కూడా పెట్టాం. ఎవరైనా సరే చూడకుండా మనం ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేసిన ఆ మెసేజ్ చాలా డేంజరు. అది కూడా దానికి చట్టం వచ్చింది. దానివల్ల ఒకసారి ఏంటంటే తెలియ చాలామంది తెలియక మనకేదో మెసేజ్ వచ్చింది ఫార్వర్డ్ చేసేద్దాం అనుకుంటారు, అది అంత మంచిది కాదని ఒకసారి ఏంటంటే మన వీళ్ళంతా మనం తెలుసున్న వాళ్ళే, ఎవరు ఎవరైనా ఎవరిని మనం కించపడటాని కోసం కాదు. గత 20 ఏళ్ళు బట్టి 30-40 ఏళ్ళు బట్టి సీఎంఆర్ ఓటీ ఓపెన్ చేసి సడన్గా పాస్ట్ ఒక 13-15 నెలలు తీసుకునేటట్టు అయితే ఇంచుమించు ఒక 15 స్టోర్స్ ఓపెన్ చేశారు. ఇంకొక 10-12 ఇప్పుడు దారిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణకి వెళ్తాయి, ఇంకా కర్ణాటకకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇవన్నీ అవుతున్నప్పుడు రావడం వల్ల మనకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఇది మనం చేస్తున్నాం కదా, దీని వల్ల ఏమన్నా అవుతుందా అని ఒక అనుమానం, అంతే తప్ప పలానా వాళ్ళని తెలియట్లేదు. బట్ మోర్ డేంజర్ ఏంటంటే ఎవరు చేశారో కాదండి, జనాలు తెలియకుండా ఫార్వర్డింగ్లో అనేది రిలీజియన్ కదా, హిందూ ముస్లిం చాలా డెలికేట్ టాపిక్, దాన్ని ఎన్కాష్ చేస్తున్నారు, అది ఇక్కడ బాధపడవలసింది. దాన్ని మీరు ఎలా కండెమ్ చేస్తారు అన్నది ఐ లీవ్ ఇట్ టు యువర్ ప్రెస్. ప్రతి వ్యాపారస్తుడికి కూడా ఇలాంటి సంఘటన జరగటం నిజంగా దురదృష్టకరం. పైకి వస్తున్నప్పుడు రకరకాల రకంగా విష ప్రచారం జరుగుతుంటుంది, కానీ సోషల్ మీడియాలో మొట్టమొదటిసారి ఈ రకమైన విష ప్రచారం జరిగింది. ఏ వ్యాపారస్తుడికన్నా సరే కస్టమర్ ఇస్ ద గాడ్ అని చెప్పి ఆ ఉద్దేశంతో వ్యాపారం చేస్తారు. అలాగే సీఎంఆర్ సంస్థలు కూడా మీకు తెలుసు, గత 50 సంవత్సరాల నుంచి కస్టమర్స్కి ఏ రకమైన ప్రాబ్లము లేకుండా సేవ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ రకమైన విష ప్రచారాన్ని వారి మీద చేసి వారిని వేరే మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారన్న కారణంతో వాళ్ళని బ్యాన్ చేయడం అన్నది వ్యాపార వర్గాల నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి